ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 151వ భాగానికి అందరికీ స్వాగతం. అధ్యాత్మ యోగాన్ని అలతి అలతి అందాల తెలుగు పదాలతో అందించిన పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు మన అన్నమాచార్యుల వారు. ఆ మహనీయుడు 32,000 సంకీర్తనా కుసుమాలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య సంకీర్తనార్చన చేస్తూ మనందరికీ మార్గదర్శకుడయ్యారు. ఈ సందర్భంలో అన్నమయ్య సంకీర్తన వేదంలో ఈ వారం ఓ చక్కటి అధ్యాత్మ సంకీర్తనా కుసుమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణ సన్నిధికి సమర్పిస్తున్న వారు కుమారి లంక తేజస్వి గారు. వీరు ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులైన శ్రీమాన్ మోదుమూడి సుధాకర్ గారి శిష్యురాలు. ఈ సందర్భంలో కుమారి లంకా తేజస్వి గారికి ఆ అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఓ వెంకటేశ్వర, ఏమి సేయువాడ ఇవి విరస మొకటొకటి, తామసంబొక వంక తత్వమొక వంక. అన్నమాచార్యుల వారు పరస్పర విరుద్ధ భావాలైనటువంటి రెండింటిని స్వామికి విన్నవిస్తున్నారు. మానవుడిగా జన్మించిన తర్వాత సంసారయాత్ర తప్పనిసరి, ఇది ఇహలోకానికి సంబంధించినది. కానీ ఈ ఇహలోకాన్నే పట్టుకుంటే అశాశ్వతమైనటువంటి సౌఖ్యాలతో జీవుడు కొట్టుమిట్టాడుతాడు. కానీ ఈ ఇహాన్ని దాటి పరాన్ని చేరుకోవాలంటే దానికి ఒక సాధన కావాలి, వేదాంత సోపానాలను అధిరోహించాలి. కానీ ఈ సాధనలో ముందుకెళుతున్నప్పుడు వెనక నుండి ఈ ఇహలోక సౌఖ్యాలు మనిషిని లాగుతాయి, అంతకు మించి కళ్ళాలు వేస్తూ వెనకకు గుంజుతాయి. అశాశ్వతమైన కోరికల వలయంలో ఆకర్షణలతో కొట్టుమిట్టాడుతూ ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనకకి వేస్తుంటాడు జీవుడు. ఈ సందర్భంలో ఇలాంటి భావనలను అన్నమాచార్యుల వారు స్వామికి సమర్పిస్తూ మార్గాన్ని సూచించమని ప్రార్థిస్తున్నారు ఈ సంకీర్తనలో. అందుకే, ఓ స్వామి, నేను జీవుడను, కేవలము నీ దాసుడను, నేనేం చేయగలను స్వామి, ఏమి సేయువాడ వినయంతో స్వామిని ప్రార్థిస్తూ, నేనేం చేయగలను స్వామి, ఇదిగో పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ ముందు చరణాలలో తెలియజేస్తూ, విరస మొకటొకటికి, ఇవి రెండూ కూడా విరుద్ధమైన భావాలు, ఒకదానితో ఒకటి పొంతన లేని భావాలు, ఒకటి ముందుకెళితే రెండవది వెనక్కి లాగుతుంది. ఈ సందర్భంలో ఆ రెండూ ఏమిటయ్యా అంటే, తామసం ఒక వంక, ఒకవైపు చూస్తే తమస్సు, తామసిక లక్షణాలతో ఈ సంసారయాత్ర, అలాగే తత్వమొక వంక, రెండవ వైపు చూస్తే శాశ్వతమైనటువంటి చిరమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించే వేదాంత మార్గము, చిరమైనటువంటి యశస్సును అందించే చక్కటి రాజమార్గము, భక్తి మార్గము. ఈ రెంటిలో ఒకటి వెనక్కి లాగుతుంది స్వామి, తామసము వెనక్కి లాగుతుంది స్వామి. తామసాన్ని అధిగమిస్తేనే కదా తత్వాన్ని అందుకునేది. ఆ తత్వాన్ని అందుకోవటానికి నీవు నాపై దయ చూపాలి అని చరణాంతంలో తెలియజేసినటువంటి అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన మనందరికీ కూడా చక్కటి సందేశ మార్గం. ఆ సందేశం ఏమిటో చరణాలలో సుస్పష్టంగా తెలుసుకుని మన జీవితంలో అన్వయం చేసుకుందాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవిద్దాం. ఇతరోపాయ రాహిత్యుండు గాడేని అతిశయంబగు మోక్షమది అబ్బదు. అన్నమాచార్యుల వారు ఇక్కడ మోక్షాన్ని అందుకోవటానికి గల మార్గాన్ని సుస్పష్టం చేస్తున్నారు, తేటతెల్లం చేస్తున్నారు. అదేమిటయ్యా అంటే, ఇతరోపాయ రాహిత్యుండుగాడేని, అన్నిటినీ విడిచిపెట్టటం. ముక్తి అంటేనే అన్నిటినీ విడిచిపెట్టటం, విముక్తి కలిగి ఉండటం, భౌతికమైన వస్తువుల పట్ల, భౌతికమైన విషయ వాసనల పట్ల విముక్తిని కలిగి ఉండటమే ముక్తి, విరతని కలిగి ఉండటమే ముక్తి. అలాంటి నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి వీటిని విడిచిపెట్టాలి కదా, అది కదా అతిశయమైన మోక్షము. దానికి మూలాధారం ఏమిటయ్యా అంటే,
భగవద్గీతాచార్యుడు సుస్పష్టంగా తెలియజేసినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః భక్తుడా సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నిటినీ అన్ని ధర్మాలను విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ నన్ను మాత్రమే శరణు పొందవయ్యా అప్పుడు మోక్షయిష్యామి అప్పుడు నేను నీ పట్ల దయతో కారుణ్యంతో మోక్షాన్ని అనుగ్రహిస్తానయ్యా ఈ విషయంలో మా శుచః భయపడవద్దు భీతి చెందవద్దు అని గొప్ప భరోసాని భక్తుడికి అనుగ్రహించాడు ఆ స్వామి. ఆ విషయాన్ని గీతాంతర్గతమైనటువంటి విషయాన్ని వేదంతో కూడిన విషయాన్ని వేదాంతంతో కూడిన విషయాన్ని అన్నమాచార్యుల వారు ఇక్కడ చక్కగా సుస్పష్టం చేశారు. ఇతరోపాయ రాహిత్యుండుగాడేని అన్నిటినీ విడిచిపెడితే తప్ప ఆ మోక్షము అతిశయమైనటువంటి మోక్షము మనకు అబ్బదయ్యా అంటున్నారు. ఇప్పుడు మోక్షాన్ని అందుకోవటానికి గల మార్గము వైనము మనకు సుస్పష్టము, కానీ ఇక్కడే అసలైన చిక్కు. ఆ చిక్కేమిటయ్యా అంటే సతతోద్యోగాను చెరితుండుగాడేని వితత సంసార సుఖవిధి నడవదు. ఈ సంసార యాత్ర, ఈ మర్త్యలోకంలోకి మానవుడిగా వచ్చిన తర్వాత సంసార యాత్ర తప్పనిసరి. ఈ సంసార యాత్ర సాగాలి అంటే, ముందుకు నడవాలి అంటే ఈ మనిషి అనేకమైనటువంటి వృత్తులను, వివిధ దశలలో అనేకమైనటువంటి కర్మలను ఆచరించాలి, అనేకమైనటువంటి వృత్తులను ఉద్యోగాలను చేయాలి, లేదా పూట గడవదు. అనేకమైన వాటికి అంటిపెట్టుకుని ఉండాలి, లేదా ఈ యాత్ర ముందుకు సాగదు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, విషయవాసనల పట్ల జీవుడు అనురక్తుడైనటువంటి సందర్భంలో ముందుకు సాగటం ఎట్లా అయ్యా అనేదే ఇక్కడ అసలైన చిక్కుముడి. మోక్షాన్ని అందుకోవడానికి అన్నిటినీ విడిచిపెట్టాలి అంటున్నారు కదా, మరి ఇహలోకంలో ఈ అన్నిటినీ విడిచిపెట్టనిదే ఈ సంసార జీవనం ముందుకు సాగదు, విడిచిపెడితే అది కష్టాలమయం అవుతుంది. అలాంటి సందర్భంలో మోక్షాన్ని అందుకోవటానికి ఒక గొప్ప చిక్కుముడి పడిన సందర్భంలో ఆ చిక్కుముడిని అన్నమాచార్యుల వారు సంకీర్తనాంతంలో చక్కగా విడదీస్తున్నారు. ఆ వైనమేమిటో తెలుసుకునే ముందు మరికొన్ని ఈ ఇహలోకానికి భౌతికమైనటువంటి ఆకర్షణలతో కూడినటువంటి అశాశ్వతమైనటువంటి ఈ విషయ వాసనలతో జీవుడు ఎలా సతమతం అవుతాడో, ఎలాంటి మానవమానములను కష్ట సుఖాలను అనుభవిస్తాడో రెండవ చరణంలో తెలుసుకుని, మూడవ చరణంలోని ఆ చిక్కుముడిని విడదీసుకుని అన్నమయ్య అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని అందుకుందాం, ఆనందాన్ని అనుభవిద్దాం. వివిధేంద్రియ విషయ విముఖుడు గాడేని ఇవల వైష్ణవ ధర్మమిది అబ్బదు. ఇక్కడ వైష్ణవ ధర్మము అంటే దానికి ముందు విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు, సర్వత్రా వ్యాపించి అంతర్యామిగా అందరిలో వెలుగొందుతున్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూప తత్వాన్ని అందుకోవటమే, తెలుసుకోవటమే వైష్ణవ ధర్మము. ఆ ఆనందాన్ని అనుభవించటమే ముక్తి. అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఉన్న మార్గం ఏమిటయ్యా అంటే వివిధ ఇంద్రియ విషయాల పట్ల విముఖతను కలిగి ఉండటము. మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అందిస్తున్నటువంటి వాసనలను విడనాడి వాటి పట్ల వైముఖ్యతను కలిగి ఉండి నాడు ఉండిన నాడు నిజమైనటువంటి భగవత్ చింతన కలుగుతుంది, నిజమైనటువంటి భగవత్ చైతన్యం మనకు అవగతమవుతుంది, భగవత్ స్వరూపము మనకు అంతరాత్మగా మనలోనే ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని అందుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇంతటి ఉదాత్తమైనటువంటి, ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వముతో కూడిన ధర్మాన్ని అందుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అందిస్తున్నటువంటి అశాశ్వతమైన సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవేమిటయ్యా అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాది సౌఖ్యాలు, వీటిని విడనాడాలయ్యా అంటున్నాడు. మరికొంత ముందుకెళ్ళి మనం అవలోకనం చేస్తే మన ఇంద్రియాలు అందించేటువంటి సౌఖ్యాలు, అశాశ్వతమైన సౌఖ్యాలు, కన్ను చూసిన దానిని అనుభవించాలనుకుంటుంది, అలాగే నాలుక రసస్వరూపంతో అన్నిటినీ ఆస్వాదించాలనుకుంటుంది, అలాగే
చెవి అన్నిటినీ వినాలనుకుంటుంది. పనికి వచ్చేవి, పనికి రానివి. ఒక్కోసారి పనికి రాని పట్ల, పనికి రానివి వినటం పట్ల మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటుంది చెవి. అలాగే ముక్కు అనేక వాటిని ఆగ్రాణించాలనుకుంటుంది. ఈ విధంగా చర్మము స్పర్శ సుఖంతో ఆనందాన్ని అనుభవించాలనుకుంటుంది. ఈ విధంగా శబ్దస్పర్శ రస రూప గంధాది సుఖాలు మనల్ని అపమార్గంలో అపసవ్య దిశలో వెనక్కి లాక్కెళుతూ ఉంటాయి. అయితే ఇక్కడ జీవుడు వీటిని అధిగమించి వీటన్నింటినీ కూడా భగవత్పరం చేసిన నాడు ఆ వైష్ణవ ధర్మం సులభంగా అందుతుంది. అందుకే అన్నమాచార్యుల వారు ఈ మరో సంకీర్తనలో ఈ సందేశాన్ని తేటతెల్లం చేస్తూ సుస్పష్టం చేస్తూ, జగన్మోహనాకార చతురుడవు ఎన్ని మారులు చూసినను కన్నులూ తనియవు, విన్న నీ కథామృతమున వీనులూ తనియవు, సన్నిధిని నిను నుదీంచి సరుస జిహోయి తనియదు అంటూ ఈ ఇంద్రియాలను ఆ స్వామికి సమర్పిస్తాడు. ఆ ఇంద్రియాలు అనుభవించే సౌఖ్యాలను స్వామికి సమన్వితం చేస్తాడు. కన్నును అన్వయిస్తూ, ఓ వెంకటేశ్వర ఎన్ని మారులు నిన్ను చూసినను, ఓ స్వామి నీ దర్శన సౌభాగ్యాన్ని ఎంతసేపు ఆస్వాదించినను, ఇంకా 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 కావాలంటుంది స్వామి అంటాడు. అలాగే నుడివి సాష్టాంగపడి నిన్ను ప్రదక్షిణ చేసినప్పటికీ కూడా ఈ శరీరము ఈ చర్మము ఇంకా 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 నిన్ను ప్రదక్షిణలు చేసుకోవాలనిపిస్తుంది స్వామి అంటూ, విన్న నీ కథామృతమున శ్రవణ భక్తిని తెలియజేస్తూ, ఈ చెవులు నీ యొక్క కథ అనే అమృతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయి. పిబత భాగవతం రసమాలయ అన్నట్లుగా సంస్కృత భాగవతంలో భాగవతాన్ని వినటానికి నా చెవులు ఆసక్తి ఉన్నాయ్యా. వినటము మాత్రము కాదు, వినటం అనే దశను దాటి మనసుతో అనుభవిస్తూ ఆ భాగవత రసామృతాన్ని ఆస్వాదించాలి, నా చెవులు భాగవత రసామృతాన్ని తాగాలనుకుంటున్నాయా అంటూ భక్తుడు ఆధ్యాత్మ వేదాంత సోపాన మార్గంలో ఎంతో ముందు దశకు వెళ్ళి తన్మయత్వాన్ని అనుభవిస్తాడు. అందుకే ఇక్కడ అన్నమాచార్యుల వారు విన్న నీ కథామృతమున వీనులు తనియవు, నీ యొక్క కథ అనే అమృతం ఇక్కడ వినటం కాదయ్యా, త్రాగటము. అందుకే పిబత భాగవతం రసమాలయ రసానికి భక్తి రసానికి ఆలవాలమైనటువంటి భాగవతాన్ని ఈ చెవులు తాగుతున్నాయి అంటున్నాడు. అందుకే లీలాసుకుడు కృష్ణకర్ణామృతం అంటాడు. ఈ విధంగా భక్తులు విషయ విముఖత్వాన్ని కలిగి ఉండి అంటే ఇంద్రియాలు భౌతికంగా అందిస్తున్నటువంటి సౌఖ్యాలను విడనాడి వాటి పట్ల వైముఖ్యతను కలిగి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇంద్రియాలకు జత చేసి ఆ భగవంతుణ్ణి అందుకున్నారు. ఇంత చక్కటి గాఢానుభూతిని వారు అనుభవించారు. ఇది కదా నిజమైన ముక్తి, ఇది కదా నిజమైన ఆనందము, ఇది కదా నీవు ఇస్తున్నటువంటి అతిశయంపగు మోక్షము. అంటే ఇంద్రియాలను భగవంతుడి పట్ల మనం సమర్పించగలిగిన నాడు ఆ ఆనందము చిరము, ఆ ఆనందము శాశ్వతము, ఆ ఆనందము వైష్ణవ ధర్మము, ఆ ఆనందము మోక్షము అన్నమయ్య అనుభవించాడు. ఆ అన్నమయ్య అనుభవించినటువంటి ఆనందాన్ని అనేక సంకీర్తనల్లో ప్రతిబింబించాడు. ఒక సూర్యకాంతి ఏ విధంగా లోకాన్ని చైతన్యపరుస్తుందో, ఒకే ఒక్క సూర్యుడు ఈ లోకాన్ని ఏ విధంగా శక్తి సమన్వితం చేసి ముందుకు నడిపిస్తున్నాడో, అన్నమయ్య ఆ విధంగా తన యొక్క సంకీర్తనా శక్తిని 32,000 సంకీర్తనలలో ఒక్క వెంకటేశ్వరుని పట్ల కలిగినటువంటి ఏకీకృతమైన భక్తిని ఒక సూర్యుడు అనేక జీవరాశి పట్ల చైతన్యవంతంగా ప్రసంపజేసి ఈ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా ఒక్క వెంకటేశ్వరుడిపై కలిగినటువంటి భక్తిని అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తన దర్పణాలలో ప్రతిబింబించి ఆ ప్రతిబింబించినటువంటి సూర్యకాంతిని మరల స్వామికి శ్రీచరణాలకు సమర్పించాడు. ఇక్కడ ఏమిటయ్యా అంటే, ఒక్క సూర్యుని కాంతి ఒక కటకంలో ప్రసరించినప్పుడు 7 వర్ణాలుగా మిళితమై, 7 వర్ణాలుగా విభేదమై, మరల ఆ 7 వర్ణాలను మిళితం చేసినప్పుడు, సమన్వయం చేసినప్పుడు, కలిపినప్పుడు మరలా తెలుపు వర్ణం అయినట్లుగా ఒక్క అన్నమాచార్య నుండి హృదయం నుండి పెళ్ళుబుకినటువంటి భక్తి 32,000 సంకీర్తనలుగా ప్రసరించి ఆ 32,000 సంకీర్తనలు మరల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదివ్య చరణాలకు సమర్పింపబడినప్పుడు మరల ఒకే ఒక్క భక్తిగా మారి స్వామి పాదాల చెంత
స్థిరమైనటువంటి చిరమైనటువంటి యశస్సును కలిగి దేదీప్యమైన కాంతిని మనందరికీ అందిస్తుంది. అందుకు అన్నమాచార్యుల వారు పరమ భాగవతోత్తముడు భాగవత భక్తి సంప్రదాయాన్ని శిరోధార్యంగా స్వీకరించి సంకీర్తనలుగా వెలయించి కలియుగంలోని అందరూ తరించటానికి రాచమార్గాన్ని భక్తి రాచమార్గాన్ని అందించిన మహనీయుడు అన్నమయ్య. అన్నమయ్య భక్తి అనంతమైనది. అందుకే ఒక్కోసారి సంకీర్తనకు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆ సంకీర్తన పరిధిని దాటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందించే అనేక ఉదాహరణలను అలవోకగా తెలియజేస్తూ గుండె లోతులను స్పృశింపజేస్తుంది. అనేకమైన తలపులతో తన్మయత్వాన్ని అందిస్తుంది. అదే ఇక్కడ జరిగింది. మరలా మనం వెనక్కొస్తే అవిరళంబకు దేహానుసరణము లేక భవమాత్రమున సుకృత ఫలమబ్బదు. ఇంద్రియాలు అందిస్తున్న విషయ వాసనలను విషయ సౌఖ్యాలను విడనాడాలంటే అది సామాన్యమైన విషయమా? అవిరళంబకు దేహానుసరణము లేక ఎడతగని సౌఖ్యాలను అనుభవిస్తూ దేహం పట్ల మమకారం కలిగి ఉంటే తప్ప భవమాత్రమున సుకృత ఫలమబ్బదు. ఈ భవసాగరం ముందుకు సాగదు, ఈ సంసారయాత్ర ముందుకు సాగదు. అంటే ఈ సంసారంలో మగ్నమైనప్పుడు దేహాన్ని పట్టించుకుంటూ ఈ దేహంతో వచ్చినటువంటి బంధుత్వాలు, ఆ బంధుత్వాలు వల్ల కలిగేటువంటి ఆనందాలను అనుభవిస్తూ ఉంటే తప్ప ఈ సంసారయాత్రను ముందుకు సాగించలేం కదయ్యా. కాబట్టి ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో వైష్ణవ ధర్మము పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకోవటము సామాన్యమా అంటూ అన్నమాచార్యుల వారు ఒక సామాన్య మానవుని అంతరంగాన్ని, సామాన్య మానవుని దైన్యాన్ని స్వామికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో ముందుకెళుతూ పరమానంద సంపన్నుండు గాడేని చరమ విజ్ఞాన నిచ్చరుడు గాడు అన్నమాచార్యుల వారి సంకీర్తనలో మనకు ముచ్చటైన మూడు చరణాలలో ముక్తి మార్గాన్ని అనుగ్రహిస్తూ ప్రత్యేకించి ఈ చరణంలో మొదటి రెండు చరణాలలో చెప్పినటువంటి చిక్కుముడలను విడదీస్తున్నారు. చక్కటి సరళమైనటువంటి ముక్తి మార్గాన్ని స్పష్టపరుస్తున్నారు. స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే, భగవత్ స్వరూపం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవాలంటే, పరమాత్మ యొక్క ధర్మాన్ని అవలంబించాలంటే కావలసిందేమిటయ్యా అంటే చరమ విజ్ఞానము. దీనిని మనం ప్రపత్తి అంటాం. ఆ ప్రపత్తితో కూడినటువంటి చరమ విజ్ఞానాన్ని అందుకుని చిరమైన ఆనందంతో నిత్యల స్వరూపంలో భక్తుడు నిలిచి ఉండాలని అంటే దానికి ముందు స్థాయిలో పరమానంద సంపన్నుడు కావాలి. ఆ పరమానంద సంపన్నుడు కావాలంటే దానికి పునాదిగా ముందు చరణాలలో చెప్పుకున్నటువంటి అన్నిటినీ విడిచిపెట్టి అలాగే విషయ సౌఖ్యాలను విడనాడి ఉన్నప్పుడు ఈ వేదాంత సోపాన మార్గము మనకు పరిపూర్ణమవుతుంది. చిట్ట చివరకు చర్మ విజ్ఞానంతో స్థిరమైనటువంటి చిరమైనటువంటి ఆనందంతో నిచ్చల సమాధి స్థితిలో ఉండి తురియ భక్తిని కలిగి ఉండి ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిలుపుకుని మన హృదయం అనే కోవెలలో కొలువైన అంతర్యామితో మనం అనుసంధానింపబడి ఆనందాన్ని అనుభవిస్తాం. అయితే ఇంత గొప్ప ముక్తి మార్గము ఎంతో తక్కువ మంది తపస్సంపన్నులకు మాత్రమే అందుతుంది కదా, అందరికీ అందుతుందా? అతి సామాన్యమైన మనందరికీ కూడా అందుతుందా? మనందరం మన కుటుంబాలలో కొట్టు మిట్టాడుతూ సంసారయాత్రలతో సతమతమవుతూ ఈ కర్తవ్యాలను బాధ్యతలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళలేక ఆధ్యాత్మ మార్గంలో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్న మనకు ఇంత గొప్ప చరమ విజ్ఞానము, నిశ్చలమైనటువంటి సమాధి స్థితితో కూడిన ఆనందం అందుతుందా అనే ప్రశ్న ఉదయించక మానదు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి భక్తి మార్గము ఎంతో గొప్పది. ఏమిటయ్యా ఆ భక్తి మార్గం అంటే, అన్ని చిక్కుముడలను ఈ సంసారయాత్రలో
మనం అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలను మానవమానములను దాటి స్థిరమైనటువంటి ప్రపత్తితో కూడినటువంటి ఆనందాన్ని అందుకునేటువంటి గొప్ప భక్తి యోగాన్ని ఆచార్యుల వారు ఇక్కడ సుస్పష్టం చేస్తున్నారు, మనందరికీ అందిస్తున్నారు. దానిని మించి మనందరి తరపున నిలబడి విన్నపాలు వినవలే వింత వింతలు అంటూ ఆ శ్రీ వెంకటేశ్వరునికి ప్రార్థన చేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఇరవైన శ్రీ వెంకటేశ ఇటువలే నీవు కరుణించకున్న దుర్గతులచే భ్రమసి. ఓ వెంకటేశ్వర, నీవు మా అందరికీ ఇరవు, ఇరవు అనగా ఆశ్రయం. ఈ సకల జగత్తుకు తండ్రి అయినటువంటి నీవు తప్ప మాకు దిక్కెవరున్నారయ్యా? అది ఏ విధంగా అయ్యా అంటే, ఒక కుటుంబ యజమాని, ఒక కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలోని వ్యక్తులందరి అవసరాలను ఏ విధంగా తీర్చి వారిని ముందుకు నడుపుతాడో ఆ విధంగా ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మాకు, ఈ గృహస్థు ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి మాకు నీవు తప్ప దిక్కెవరయ్యా? ఇటువల నీవు కరుణించకున్న, నీవు కరుణించకపోతే మా గతేంగాను, దుర్గతుల పాలవుతాం కదా, అలాంటి సందర్భంలో నీవు మాకు ఇరవు, నీవు మాకు దిక్కు, నీవు మాకు ఆశ్రయము అంటూ గాఢమైనటువంటి భక్తిని స్వామికి సమర్పిస్తున్నారు ఆచార్యుల వారు. మనందరి తరపున కేవలం తాను ఆ విన్నపం చేయటమే కాదు, తరతరాలు సంసార సాగరంలో ఉండే వారందరికీ కూడా ఒక భక్తి సందేశాన్ని అందిస్తున్నారు. మీరు గృహస్థు ధర్మాన్ని నిర్వహిస్తూనే, మీ గృహస్థు బాధ్యతలను కొనసాగిస్తూనే ఆ వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించండయ్యా, ఆయన తప్పక రక్షిస్తాడు, ఆయన తప్పక కరుణిస్తాడు అంటున్నాడు. అందుకే మనకు వేదాంత దేశకుల వారు దయాశతకం అనే ఓ శతకాన్ని స్వామికి సమర్పించి స్వామిని దయను అర్థించారు. ఏ విధంగా అయ్యి అంటే, కృపణజన కల్పలతికాం కృతాపరాధస్య నిష్క్రియామాద్యాం వృషగిరినాథ దయే త్వాం విదంతి సంసార తారిణీం విబుధా. ఓ స్వామి, ఈ సంసార సాగరం దాన్ని దాటటానికి నీ యొక్క దయ మాకు గొప్ప నావ అయ్యా, అలాగే మాలాంటి దీనుల పాలిట, మాలాంటి మూర్ఖుల పాలిట నువ్వు కల్పలతవు. మేము ఒక లత అయితే ఆ దానికి ఆశ్రయమిచ్చే కల్పానివి నీవు, ఆశ్రయమిచ్చే నిధివి నీవు, ఆశ్రయమిచ్చే ఆసరా నీవు. కాబట్టి మా అందరికీ కూడా నీవు కల్పలతవు. అలాగే కృతాపరాధస్య నిష్క్రియామాధ్యమాం, ఈ యొక్క సంసార సాగరంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి లోపాలకు తప్పులకు మా భక్తి గొప్ప ప్రాయశ్చిత్తమయ్యా. వృషగిరినాథ దయే త్వాం, ఓ వెంకటేశ్వర, నీవు మాకు దయను వర్షించవయ్యా, అనుగ్రహించవయ్యా. అది విదంతి సంసార తారిణీం విబుధాహు, ఈ సంసార సాగరాన్ని దాటించటానికి నీ దయ గొప్ప నావ అయ్యా అని వేదాంత దేశకుల వారు దయాశతకంలో స్వామిని ప్రార్థించారు. ఆ దయను అన్నమాచార్యుల వారు ఇక్కడ ఇరవైన శ్రీ వెంకటేశ ఇటువలే నీవు కరుణించకున్న అంటూ, నీ యొక్క కరుణ మాకు కావాలయ్యా అంటూ గాఢంగా స్వామిని ప్రార్థిస్తున్నారు. ఇంత గాఢంగా స్వామిని ప్రార్థించిన తర్వాత ఆ స్వామి మనల్ని అక్కున చేర్చుకోకుండా ఉంటాడా? తప్పక చేర్చుకుంటాడు, తప్పక చరమ విజ్ఞానాన్ని, ఆనందాన్ని, ముక్తిని అనుగ్రహిస్తాడు. ఈ వైష్ణవ ధర్మంలో దయకు ఉన్నటువంటి గొప్పదనం ఏమిటయ్యా అంటే, ఎంతో గొప్పది అమ్మతో కూడిన అయ్యను మనం ప్రార్థిస్తాం. అందుకే మనం ఆ అమ్మను ప్రార్థిస్తూ, ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీ తత్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలం వందే జగన్మాతరం అంటూ అమ్మతో కూడినటువంటి అయ్యవారిని, ఇరువురిని ఏకాత్మ భావనతో మనం ప్రార్థిస్తాం. సింహాచల క్షేత్రంలో స్వామి దయను అర్థించడానికి అరుళప్పాడు అనే సంకీర్తనోత్సవం కూడా చేస్తారు. భగవంతుని దయకున్నటువంటి ప్రాధాన్యత అది. అలాంటి స్వామి దయను అన్నమయ్య సంకీర్తన వేదం ద్వారా అపారంగా అందుకుంటున్న మనం వచ్చేవారం మరో చక్కటి సంకీర్తనతో అన్నమయ్య సంకీర్తన వేదంలో కలుద్దాం. సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు.